నేడు తల్లిదండ్రులు కంట బిడ్డలపై చదువుకోమని ఒత్తిడి తేవడము రుద్దటము ఎంతవరకు సమంజసం? కన్న బిడ్డలు తల్లిదండ్రులకు కంటి పాపలు. పుట్టింది మగబిడ్డ ఆడబిడ్డ అనే తేడా వారికి ఏమీ ఉండదు. ప్రేమాభిమానాలు పంచడములో తారతమ్యము అంతకంటే లేదు. వారికి ఏ కష్టం కలగకూడదని నిరంతరం పరితపిస్తుంటారు. అమ్మా నాన్నల వేలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ పదో తరగతి పాస్ అయిన ఆ వంశంకురానికి ఇప్పుడు ఆందోళన అనే కూడలి గందరగోళంగా కనిపిస్తుంది. జీవితాన్ని శాసించే కీలక దశకి చేరుకొని ముందుకెళ్లాల్సిన మార్గంపై పిల్లలు కింద మీద అవుతున్నారు. ఎవరికి తోచిన సలహా వారిస్తూ ఉండడం, అవన్నీ నచ్చేవిగాను ఉండడంతో ఏది ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. మెదడును పట్టి కుదిపేస్తున్న సవాలక్ష సందేహాలకు సమాధానాలు దొరక్క, ఒకవేళ సమాధానం దొరికినా అది సంతృప్తిగా అనిపించక వారికి బుర్ర వేడెక్కిపోతుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏం చదివించాలనే విషయంపై తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. బంధువర్గంలో రాణిస్తున్న విద్యార్థులను చూసి తమ పిల్లలు వారిలా ఎదగాలనుకుంటున్నారు. స్తోమత ఉండడము, ప్రభుత్వ ఫీజు పథకాలు అందుబాటులోకి రావడంతో పదో తరగతి 7 నుండి 8 గ్రేడు వచ్చిన వారు కూడా ఐఐటి అంటున్నారు. ఫలితంగా వారు చదువులో రాణించలేక మానసికంగా కుంగిపోతున్నారు. ఇక నిపుణులు ఏమంటున్నారంటే 10 ఇంటర్ మార్కులను బట్టి ఏ విద్యార్థికి ఐఐటి మరో విద్యార్థికి ఎన్ఐటి స్థాయి ఉందని అంచనా వేయలేము. 10 ఇంటర్ పరీక్షల్లో ఛాయిస్ ఉంటుంది. అప్పుడు విద్యార్థులు బాగా వచ్చిన ప్రశ్నలను ఎంచుకొని సమాధానాలు రాస్తారు. ఇక తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయాల్సింది ఏముందంటే తల్లిదండ్రులు కూడా పిల్లల సామర్థ్యాన్ని పదో తరగతి వరకు పాఠాలని చెప్పిన ఉపాధ్యాయుల నుంచి సలహాలు తీసుకోవాలి. దాని ప్రకారం తీసుకోబోయే కోర్సులు అప్పటికే రాణిస్తున్న వారిని సంప్రదించాలి. ఎక్కడ మంచి చదువు శిక్షణ లభిస్తుందో తెలుసుకోవాలి. అంతేగాని మీ ఆలోచనలు మీవన్నీ వారి మీద రుద్దకండి. అనవసరంగా యువత భవిష్యత్తును మీరే చేతులారా నాశనం చేయకండి. వారిని కూడా స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ఇవ్వండి. అప్పుడే వాళ్ళు అనుకుంది సాధించగలుగుతారు. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు అని తల్లిదండ్రులు గ్రహించండి.